వెల్కమ్ టు ది BN9 న్యూస్ ఛానల్. మా లక్ష్యం ప్రజాపక్షం, ఫిర్యాదుల రిజిస్టర్ తనిఖీ, పండగలలో శాంతి భద్రతలకు చొరవ చూపాలి. నిజామాబాద్ జిల్లా వన్ని, రుద్రూర్, కోటగిరి ఐపీఎస్ సత్యనారాయణ గురువారం 3 మండలాల పోలీస్ స్టేషన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా పోలీసు లైన్ కు గౌరవవందనంతో ఆహ్వానించారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కను నాటారు. తదుపరి పోలీస్ స్టేషన్ లోని సిబ్బందితో మాట్లాడుతూ, ఫిర్యాదుదారులు స్టేషన్ కు వస్తే వారికి మర్యాద పూర్వకంగా సమస్యలు పరిష్కరించేలా చూడాలని తెలిపారు. ప్రజలతో ఫ్రెండ్లీ పోలీసు గా ఉండాలని, వారి సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం తెలిపారు. రాబోయే మరో 2-3 రోజుల్లో జరిగే వినాయక నిమజ్జనం పలు పండుగలలో శాంతి భద్రతలు కొనసాగేలా చూడాలని తెలిపారు. ప్రజలకు ఎక్కడ ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆయన తెలిపారు. ఆయనతో పాటు బోధన్ ఏసీపీ కిరణ్ కుమార్, రుద్రూర్ సీఐ శ్రేయస్ రెడ్డి, ఎస్ఐ కృష్ణ కుమార్, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు. రెండు డిటెక్ట్ అయ్యి రెండు కూడా షార్ట్ షీట్ వేస్తున్నారు. రానున్న ఈ యొక్క జనరల్ ఎలక్షన్ సంబంధించి కానీ, ఇప్పుడు జరుగుతున్న ఆన్గోయింగ్ గణేష్ ఆల్రెడీ అనేక విగ్రహాలను ప్రతిష్ఠించడం జరిగింది. నిమజ్జనం డేట్స్ రకరకాలుగా ఉన్నాయి, 28వ తారీఖున జరుగుతున్నాయి. సో ఈ బోధన్ ఈ ఏరియాలో మోస్రా అని ఒక వద్లీ ఏరియాలో మోస్రా అనే ఒక ఏరియాలో కూడా అంతకితం గణేష్ సంబంధించిన విషయాల్లో కొన్ని గొడవలు జరిగాయి. సో రంజర్ల మోస్రా బోధన చాలా ఇంపార్టెంట్. దీనికోసం ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరుపుకోకుండా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయడానికి ఏసీపీకి వాళ్ళ ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సఫిషియంట్ ఫోర్స్ కూడా ఇక్కడ ప్రశాంతమైన వాతావరణంలో శోభాయాత్ర శోభాయమానంగా జరిగే విధంగా, అదే టైంలో మిలాద్ నబీ నుంచి ఎటువంటి ఓవర్లాపింగ్ జరుపుకోకుండా అన్ని చర్యలు తీసుకోవడానికి పోలీసులు సంసిద్ధులుగా ఉన్నారు. ముఖ్యంగా జనరల్ ఎలక్షన్ టైంలో ఈ రౌడీ షూటర్స్ అంతకితం జరిగిన గతంలో జరిగిన గతంలో పిఎస్సిఎస్ కానీ లేకపోతే ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీ సర్పంచులు, అట్లాగే అసెంబ్లీ, అదేవిధంగా లోక్సభలో జరిగిన కేసులు కూడా దాన్ని పరిష్కారం చేసి ఎవరన్నా వెరీ సెన్సిటివ్గా ఉంటే, క్రిటికల్గా ఉంటే వాళ్ళని ఇక్కడ బైండ్ అవుట్ చేయమని కూడా చెప్పడం జరిగింది. ఓవరాల్గా మాత్రం చాలా ప్రశాంత వాతావరణంలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగడానికి కానీ, ఇటు పండుగల మిలాద్ నబీ గణేష్ని పూర్తి స్థాయిలో చాలా శాంతియుతంగా నిర్వహించడానికి పోలీసులు సంసిద్ధంగా ఉన్నారు.